ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఒకంత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాస్తున్న లేఖల వెనక, ఫిర్యాదుల వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆయన ఒక రకంగా ఒక బాంబు పేల్చినంత మాట అన్నారు. వాస్తవానికి గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం, జలజగడాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒకంత ముందడుగు వేసి కాస్త శృతి మించి మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూసాం. రెచ్చగొట్టే పరిస్థితి, ఇది ఇరుపక్షాల మధ్య గొడవలు రేగేలాగా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొంత సంయమనం పాటించారు. దీనికి సంబంధించి కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ బోర్డుకి, అలాగే జలశక్తి శాఖకి లేఖలు రాయటం, వాళ్ళు కూడా పోటాపోటీగా లేఖలు రాయటం, ఫిర్యాదులు చేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇవన్నీ చూసాం. చివరికి కేంద్ర ప్రభుత్వం దీని మీద జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రధానమంత్రికి నేరుగా లేఖ రాసిన తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దీన్ని సద్దుమణిగేలా చేసింది ప్రస్తుతానికైతే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న దాన్ని కూడా తెలంగాణ వింటలేదు, కాకపోతే ప్రస్తుతానికైతే సద్దుమణిగిందనే చెప్పాలి. ప్రస్తుతం దానికి సంబంధించి మాటలు తూటాలు పేలట్లేదు ఇరుపక్షాల నుంచి. సో ఈ పరిస్థితుల్లో శ్రీకాంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారంటే, అసలు తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలు ఫిర్యాదుల వెనక ఉన్నది తెలుగుదేశం అధినేత చంద్రబాబే అంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఈ లేఖలన్నీ వెళుతూ ఉన్నాయి, కేవలం తెలంగాణ ప్రభుత్వం సంతకాలు మాత్రమే పెడుతుంది, మొత్తం ఈయనే చేస్తున్నాడు అని చెప్పేసి ప్రధానంగా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి కొన్ని ఆధారాలు కూడా ఆయన చెప్తా ఉన్నారు. గతంలో పోతిరెడ్డిపాడు శంకుస్థాపన సందర్భంగా, వైఎస్ఆర్ దాన్ని శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దేవినేని ఉమ్మతో కలిసి కూర్చొని నిరాహార దీక్ష చేశాడు చంద్రబాబు. అంటే రాయలసీమకు లబ్ధి చేకూరుతుంది, రాయలసీమతో పాటు నెల్లూరుకు కూడా లబ్ధి చేకూరే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆయన ఆ రోజు నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత రీసెంట్గా చూస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ, అది కూడా మొత్తం రాయలసీమతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూర్చే ఆ పథకానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రకాశం జిల్లా నేతలతోటి లేఖలు రాయించింది చంద్రబాబే. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో కొంతమంది నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కేసులు కూడా వేయడం చూసాం మనం. వాళ్ళు కూడా వ్యతిరేకంగా కేసులు వేయడం కూడా చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే జరిగింది. అయితే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారయ్యా చంద్రబాబు అంటే, చంద్రబాబు నాయుడుకు నీళ్లు పుష్కలంగా వచ్చి రైతులు ప్రజలు సంతోషంగా ఉంటే ఆయన చూడలేడు కడుపు అంటే, అందుకే ఇలా చేస్తున్నారు. ఒక్కసారి ప్రజలంతా సుఖంగా ఉంటే ప్రతిపక్షం గురించి ఎలా ఆలోచిస్తారు, ఆలోచించరు కదా. అధికార పక్షం మీద ఎలా వ్యతిరేకత వస్తుంది, రాదు కదా. అందుకోసం చంద్రబాబు నాయుడు ఈ రకమైన చర్యలకు పూనుకున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ పక్షాన కాకుండా, ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష నేతగా కాకుండా, తెలంగాణకు ఇరిగేషన్ సలహాదారులా పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగు కోరాలి, మామను వెన్నుపోటు పొడిచినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరి తెలుగుదేశం పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఈ వ్యాఖ్యలకు చూడాలి.